ఈ మధ్యన ఎందుకో గురుగారు వదిలేశాను పూర్తిగా ఏదో పార్టీ మారారు కదా ఏదో కష్టాలు పడుతున్నాడు కదా పడిన పండి ఎందుకంటే ఆల్రెడీ జనం చేయన్నారు జన సైనికులు చేయన్నారు వదిలేశారు కదా ఆయన మానని నేను పోతాడు మనకి ఎందుకు వచ్చిన గొడవని పక్కన పెడితే నేను సడన్గా ఒక వీడియో దర్శనమిచ్చింది యూట్యూబ్లో వ్యూస్ కోసం పవన్ గారా చెప్పుతో కొట్టిన ట్రిప్లే అంత చెప్పుతో ఏం కొట్టేశారో ఒకసారి చూద్దాం అనిపించి వీడియో ఓపెన్ చేసి చూసా తీరా చూస్తే ఏం చెప్తున్నారంటే కుర్రోడు నారా లోకేష్ గారు యువగళం పేరుతో అది ది గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అసలు మామూలు కాంబినేషన్ కాదు దుమ్ము లెగిపోద్ది అంతే నారా లోకేష్ గారి యోగాలం పేరిట వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాడంట ఈ వేసే యదవేషాలకి ఇంక అంతు పంతు ఉండదన్న విషయం మనకు తెలిసిన విషయం అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాలను పురస్కరించుకొని పెట్టాను అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు వేశారనే దాని మీద వివాదం ఆ వివాదానికి మనోడు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ పోస్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో అలాగే మా అభిమాన నాయకుడైన వంగవీటి రంగా గారి ఫోటో కూడా వేసాం ఈ పోస్టర్లో మా అభిమాన నాయకుడైన వంగవీటి రంగా గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేశారండి ఏ పోస్టర్ మీద యోగాలం పేరు మీద ఎలాగ గెలకలు కొట్టుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు వేశారు పవన్ కళ్యాణ్ పార్టీ నువ్వు జారలేదు కదా నువ్వు ఎందుకేసావు అది అని వాళ్ళ కింద మీద మీకు ఎందుకురా మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బాబు ఫోటో నా తీసే అంటే తీసేస్తానులే ఏంటంట పవన్ కళ్యాణ్ ఫోటో వేసావు అని అందరూ కింద మీద పడిగొట్టుకుంటున్నారంటే జనసైనికులు కోసం చెప్పాడు వీళ్ళ కోసం చెప్పాడు అరే మీకు ఎందుకురా పవన్ కళ్యాణ్ వచ్చి తీసేమంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఈడు ఏ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాడు ఖోఖో టోర్నమెంట్ పెట్టాడు ఊళ్ళో చిన్నపిల్లలతో ఆటలాడుతున్నాడు గోలికాయలు ఆటలాడుతున్నాడు చూసుకొని బాబు నువ్వు గోలికాయలు టోర్నమెంట్ ఒకటి ఎట్టావు కదమ్మా ప్లీజ్ అమ్మ నాన్న నా ఫోటో తీసి రాజేష్ అని పవన్ కళ్యాణ్ ఫోన్ చేయి ఎవరికి చెప్తావరా బాబు నువ్వు సోది ఫస్ట్ థింగ్ కొన్ని అసహించుకునే పనులు చేస్తున్నావు అంత ప్రేమ ఉన్నాడు జగన్ వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఒకటి అభిపాలనుకున్నాడు మూసుకొని నుంచొని బయట నుంచోని జనసేనకే మద్దతు ఇవ్వచ్చు కదా టీడీపీలో ఎందుకు జాయిన్ అయినట్టు నీ రాజకీయ ఇష్టం ఊర్లో అందరికీ తెలుసు ఎన్టీ రామారావు ఫోటో ఎక్కడ వేసారని నువ్వు అంటే మరి నువ్వు చూపించిన పోస్టర్లో నాకు వీళ్ళు తప్ప అవడం కనపడతలే చంద్రబాబు ఫోటో ఉంది పోస్టర్ మీద లోకేష్ ఫోటో ఉంది పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫోటో ఉంది పోస్టర్ మీద నా అభిమాన నాయకుడు వంగవీడు అంటే కాపులు మద్దతు కోల్పోతున్నాను జన సైనికులు చీ అనుకుంటా వేసాడు ఇది విషయం మన కంటికి కనపడిపోతుంది కదా ఇటు కుల రాజకీయాలు తెలుగుదేశం స్థాపించిన ఎన్టీఆర్ ఫోటో ఏదిరా పోస్టర్ మీద ప్రస్తుతం నాకు కనిపించే ఫోటోలో ఎక్కడ ఎన్టీ రామారావు ఫోటో అనేది కనపడట్లేదు మరి ఈ సన్నాసికి తెలియదా ఎన్టీ రామారావు కూడా ముఖ్యమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాయకుడు అనే విషయం తెలియదా లేదంటే ఆయనతో మనకు పని లేదు లోకేష్ కి బిస్కెట్లు చంద్రబాబుకు నాలుగు బిస్కెట్లు వేసుకుని బతికేచ్చి మిగతా శాస్త్ర జీవితం అనుకుంటున్నాడా ఆలోచించాల్సిన విషయమే కాదు ఇది ఇంత సొల్లు చెప్పిన మహానుభావుడు జస్ట్ ఒక రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎలక్షన్ టీడీపీ హవా స్పష్టంగా కనిపించింది కనిపించినప్పుడు ఓటింగ్ శాతం తొక్క తోడకూరని చెప్తూ వీడియో చేసాడు ఇప్పుడు దాకా ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి నలభై నాలుగు శాతం ఓట్లు అంటే నూటికి నలభై టీడీపీకి నలభై నాలుగు శాతం ఓట్లు ఇక్కడ ఏ లెక్కలు కనబడుతున్నాయి కదా మీ కంటికి క్లియర్గా కనిపిస్తున్నాయి కదా అంటే మీకు కనపడుతుందో లేదో అడుగుతున్నాను నలభై నాలుగు శాతం ఓట్లు టీడీపీకి ముప్పై శాతం ఓట్లు వైసీపీకి పీడిఎఫ్కి పద్నాలుగు శాతం పీడిఎఫ్ అంటే యూనియన్ అనుకుంటే స్పష్టత లేకుంటే ఎవరూ వార్తలు చేయమంది పీడిఎఫ్ ఇది టీచర్స్ యూనియన్ అనుకుంటా అది ఏంటో కనుక్కో కనుక్కొని చెప్పు ప్రజలకి అంతేగాని అనుకుంటా చేసుకుంటా ఊహించుకుంటా ఎందుకు వచ్చింది సొల్లు నువ్వు తెలుసుకొని చెయ్యి నిన్ను నమ్మి ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి కదా నువ్వు ఏదో పెద్ద ఉద్ధరించేస్తున్నావు నువ్వు బాగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాడు కాదని నాకు తెలియక నువ్వు గొప్పవడని ఫీల్ అవుతున్నారు కదా కొంచెం తెలుసుకొని చేసే పనులు బీజేపీకి రెండు శాతం అదర్స్ రెండు పాయింట్ ఐదు శాతం వీడియో మొత్తం చూసా ఎక్కడైనా జనసేన ప్రస్తావన ఉందా జనసేన ప్రస్తావన ఏది నీకు నిజంగా అంత అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఈ ఒక్క టీడీపీ ఓట్లని ఎందుకు పెట్టావు ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేనని పెట్టలేకపోయావా అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఓటేసినోడు టీడీపీ ఓడి నువ్వెలా చెప్తావు టీడీపీకి నలభై శాతం టీడీపీకి నలభై నాలుగు శాతం టీడీపీకి నలభై మూడు శాతం ఎక్కడ జనసేన ప్రస్తావన ఉంది ఎదవ నాటకాలు కట్టకు నువ్వు ఈ రోజుకు కూడా జన సైనికులు చెప్పించుకోడతారని భయపడే పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకొని తిరుగుతున్నావు నీకు అవడ మీద నిజమైన అభిమానం ఉండదు చంద్రబాబు మీద లోకేష్ మీద కూడా ఉండదు స్ట్రైట్గా గా చెప్తున్నాను నీకు ఎందుకంటే ఎన్టీ రామారావు బొమ్మ లేకుండా పోస్టర్ చేసి మిగతా నాయకులందరినీ మద్దతు కోసం వేసుకొని ఎందుకంటే కనపడితే జోడించుకోడేత భయం ఉంది నీకు నువ్వు ఏ పదవి తీసుకొని నేను రాజకీయంగా నా మీదొట్టు నేను రాజకీయాల్లో ఏ పదవి తీసుకోనని చెప్పి ఒక పార్టీలో ఉంటారా నేను చూస్తా ఇప్పుడు ఎవడో పవన్ కళ్యాణ్ పోస్టర్ ఎందుకు అంటే ఆవేశంతో ఊగిపోయి వీడియో చేసావు కదా మూసుకొని చూడు ఈ వీడియో కూడా సో ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి నమ్మకండి జన వీడి వీడియో చూసారు ఇక్కడ ఎక్కడన్నా జనసేన పేరు రాశాడా వైసీపీ ఎంతో అంటే జనసేన పాల్గొనలేదు కాబట్టి జనసేన పేరు రాయలేదు టీడీపీ ప్లస్ జనసేన ఓటింగ్ అని రాయచ్చు కదా ఇది అంత పని టీడీపీకి నలభై నాలుగు శాతం ఓటింగ్ వచ్చినప్పుడు ఆ ఓటింగ్ లో జనసేన ఓటర్ ఒక్కడు కూడా లేడా సో ఇది టీడీపీ బలం మాత్రమే కాదు జన కూడా ఇందులో ఉన్నారని చెప్పమనండి చూడండి అసలు ఎక్కడా జనసేన ప్రస్తావన లేదు అదర్ సదర్ 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 సదర్స్ అంటే పాల్గొన్నారు కాబట్టి లోట్లేసానని రేపు సొల్లు చెప్పొచ్చు ఒక్క దిక్కునన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల వల్ల ఇది సాధ్యమైందని ఒక్కటి చెప్పమనండి ఈ రోజు వ్యూస్ కోసమే జన సైనికులను వాడుకుంటున్నాడు మళ్ళీ చెప్తున్నాను నేను వ్యూస్ కోసమే జన సైనికులను వాడుకుంటున్నాడు వాడు పాపులర్ అవడం కోసమే జనసేనని అడ్డంగా వాడుకున్నాడు అవసరం కోసమే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో వేసాడు లేదంటే మరి ఇక్కడ కూడా ఉంచాలి కదా ఇక్కడ కూడా ఉంచాలి కదా పవన్ కళ్యాణ్ ఫోటో ఇక్కడ వేసుకోవాలి కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఇక్కడ రంగ ఫోటో వేసుకోవాలి కదా ఏది అభిమాన్ నాయకులు అంటే పార్టీతో సంబంధం లేదు కదా ఇప్పుడు అంబేద్కర్ మీద ఉన్నంత అభిమానం ఉండబట్టే కదా అంబేద్కర్ గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో వేసేది మరి ఇక్కడ ఏది ఇక్కడేది పవన్ కళ్యాణ్ పేరో పవన్ కళ్యాణ్ మాటో లేకపోతే వ్యూస్ న్యూస్ ఉండవు కాబట్టి దాని మీద బతుకుతున్నాడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థాయికి ఎదిగాడు కాబట్టి ఈ రోజు ఇలాంటి నాటకాలు కడుతున్నాడు దయచేసి అందరూ గమనించుకొని మహాసేన కార్యకర్తలు కూడా నేను చెప్తాను మహాసేన ఉందో లేదో అన్న తెలీదు మరి ఉంచారో తీసేసారో తెలియదు మహాసేన మీడియా అయితే ఉంది మహాసేన అనే దాంట్లో ఎవరినన్నా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండమని మీ అందరికీ సలహా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి